ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నేను మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 ప్లీజ్. మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాయి. చెప్పింది అరే తుము డోంట్ టాక్ టు మీ అవర్ చెల్గా ఇంపోర్టెంట్ పిగి శ్రీకాంత్. అరే విను, జస్ట్ గెట్ హెల్ అండ్ హెవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మీ. జస్ట్ నో, ఐ యామ్ నాట్ టాకింగ్ టు యావర్. వై డిడ్ యు నామినేట్ హర్? క్యాజువల్ ఆ వివేక్, ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటో? వెయిట్ చేసిందా? అరే కారాపరా లస్సీ తాగుతుంది ఇంద్రా. లస్సీ నీళ్ళు రేపటి నుంచి ఇందులో నుంచి తీసుకెళ్లిపోయి దాంట్లో బ్యాక్టీరియా బ్యాక్టీరియా పట్టకుండా. ఓకే ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా? లేకపోతే మొన్న నైట్ ఎవర్ అండ్ ప్రశాంత్ బిహేవియర్ నచ్చలే. అయితే వెళ్ళి, అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. శివాజీ, మీరు రెండో పవర్ అస్త్ర గెలిచి రెండో ఇంటి సభ్యులుగా కన్ఫర్మ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నా. క్లాప్స్ బా. చెబుతున్నాను, మీ నాన్న రెండో హౌస్ మేట్ అయ్యాడు, ఈ రోజు సాయంత్రం ఆయన్ని నామినేట్ చేస్తున్నాను నేను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇప్పుడే కూడా నాకు నమ్మకం ఉంది, నేను వస్తా ఇది నెక్స్ట్ నామినేషన్ కూడా. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఎందుకంటే అందరికి భయం ఉంది నాతోనే. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తెంగరాదో ఆడతా అంతే. దామినికి చెయ్యది పెద్ద స్కెచ్చే పెద్ద స్కెచ్చే చేయాలని ఉంది ఎలాగో నాకు. అంతే, ఏమాడింది? నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్ వా, మొత్తం మహేష్ మాది ఇరువు చేయబట్టే నడుస్తుంది. నర్వస్ వీక్నెస్ కూడా ఉంది హోమియోపతి వాడు. బిగ్ బాస్ ఇంట్లో నామినేట్ చేసేందుకు మీ అత్యంత శక్తివంతమైన హక్కును ఉపయోగించే సమయం ఆసన్నమైంది. అన్ఫిట్ అని మీరు భావిస్తున్న ఇద్దరిని తగిన కారణాలతో ఇంటి నుంచి బయటికి పంపేందుకు నామినేట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సందీప్ మరియు శివాజీ వారు నామినేషన్ల నుంచి సేఫ్ గా ఉంటారు. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నువ్వు అన్నావు కదమ్మా నీకు తొడగొడితే నచ్చలేదని. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ప్రశాంత్, నామినేషన్ అనేది అతి ముఖ్యమైన ప్రక్రియ, సరైన కారణాలు చెప్తే చాలా బాగుంటుంది. అంతకుముందు మీరు బెడ్రూమ్ లా లుల్లైంది కదా అన్న, అమ్మాయిని కింద అనుకొని ఒక అమ్మాయితో ఆర్గ్యుమెంట్ పెట్టారు కదా, అందరు మనోళ్ళే కదా అన్న. ఆ విషయంలో నాకు ఏంటంటే ఒక్క అమ్మాయినే కొంచెం ఇట్లా సెపరేట్ చేసి మాట్లాడారని నాకు కొంచెం బాధ అనిపించింది. దాని గురించి నీకేంటి అంత ఫీలింగ్? కారదాని గురించి ఫీల్ అవ్వడానికి ముగ్గుడే కానక్కర్లేదండి, మనసు ఉన్నవాడు ఎవడైనా చాలు. నీ వల్ల వాళ్ళిద్దరు కింద పడుకున్నప్పుడు నీకు మళ్ళీ ఆ మనసు మీద ఎలా పడుకోబుద్ది అయింది అనే క్వశ్చన్ నేను అందే. అందులో తప్పే ఉంది రమ్మన్నా వాళ్ళు రానన్నారు, ఇక దానికి అంతేగాని నేను లేపి తీసుకొచ్చి మంచాల మీద వేసి కానీ నువ్వు మొన్న నైట్ కొంచెం కోపంతో చూసినావా? ఆ విషయంలో నాకు నచ్చలేదు అక్క. మనిషి అన్నాడు కోపం రారా అన్న. ఆ కోపానికి కూడా ఒక అద్దు ఉండాలి కదా. దేనికి అద్దు? ఇంకొకటి గడ కలిపేటప్పుడు ఒక మాట అన్నావు, ఒకటి అన్నావు చూడు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. రిపీట్ చేసి చేసి ఇంకెన్నిసార్లు చెప్తాము అని ఫ్రస్ట్రేషన్ తో వచ్చింది. కానీ నీకు సూటిగా చెప్పలేదు కదా. నీకెందుకు రా మధ్యలో కూలా? నేను చెప్తున్నా, నువ్వు పర్సనల్ గా వినో పోలేదు, అది నీకు తెలుసు అక్క, నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు చెప్పిన తెలుసుకో. చోట టూ వీక్స్ నుంచి నువ్వు నామినేషన్ నుంచి సేవ్ అవుతూనే ఉన్నావు, అసలు నువ్వు నామినేషన్ కే రాలేదు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావేమో అని నాకు అనిపించింది. నేను అక్సెప్ట్ చేయలేదు. ఓకే నించో, నాకైతే అదే రీజన్, దట్స్ మై రీజన్ అంతే. ఎవడు తగ్గట్ల ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మనీ కొట్టేద్దామని. శివాజీ, శుభశ్రీ, శోభలలో ఎవరు కరెక్ట్ అని మీ అభిప్రాయం? సరిపోయింది,
హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి? శుభు, నువ్వు కిచెన్ దగ్గర ఉండిపోతున్నావు నాకు అనిపించిందిరా, ఇంకో నువ్వు అక్కడే ఉండిపోతున్నావు, నువ్వు కిచెన్ వదిలేసి బయటికి రా ఒకసారి. అరే రండబ్బా, అమ్మాయిలు ఎందుకు భయపడతారు, రండి, ఎంత మంచి ప్లేస్ ఇది. One person doing routines for 12 people is a joke. నాకు లూజ్ మోషన్ అయితే అయినా కూడా నేను చేశాను. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. అది అప్పుడు చెప్పాలి, ఎప్పుడైతే తింటున్నారో అప్పుడు చెప్పాలి. లేదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాకు? ప్రశాంత్ రారా, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అసలు బిగ్ బాస్ యొక్క ప్రక్రియ నీకు సరిగ్గా అర్థం కావట్లేదు నా ఫీలింగ్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నాకు అర్థమైతే నీకెట్లా తెలుసు? చూస్తే తెలుస్తుంది. అది నా తప్పు కాదు కదా, చెప్పలేదు ఇంకా నా పాపం చెబుతున్నారా? దీనికి సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేయడం అనేది కరెక్టే కాదు. అది ఎందుకంటే ఒరే నాకు చెప్పు, అన్నవరా స్వామి చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. మళ్ళా నా భాష నీకు అర్థం కాదు కదా, నేను తెలుగులో మాట్లాడేది. కొన్ని కొన్ని అక్క, మేము ఇద్దరం మాట్లాడుతున్నాం జర్షప్ప అక్క. బిగ్ బాస్ నన్ను పాయింట్ మాట్లాడలేదు. బిగ్ బాస్ నాకు ఒకటి కన్ఫెషన్ రూమ్ పిలిపితే డైరెక్ట్ నీకు చెబుతా, తర్వాత బయట వచ్చిన మాట్లాడదా. నా దగ్గర నాగుతుంది అంటే అది నా పాయింట్ ఆఫ్ వ్యూ, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వు నాతో మాట్లాడకు, నాకు అర్థమైంది కదా, నాకేం నేను ఆడుతున్నా. చెప్పు, తప్పలేదు కాబట్టి బరాబర్ బేసి లేస్తుంది, ఐపుకు లేస్తుంది. లేబు బరాబర్, నువ్వు అట్లే అరు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటే వినాలి కదా, గుర్ర ఉండాలి కదా. నేను కొడతాను నీ తోట చూపి, ఆ కొడు చూపి, తోట కొడతా ఇప్పుడు. ఓకే, ఇంకోసారి కొడు, ఓకేనారా? ఏమ్రా బాబులు, మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమ్రో అయితే కొట్టుకోమన. అబ్బో, చిన్నది పెద్ద మొదటి పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోపిడింది. ఇద్దరికే ఛాన్స్ ఉంది, ఇంకొంచెం ఎక్కువ మందికి ఉంటే బాగున్న అందరికి వేసేసేదాన్ని. సారీ అండి, లేదు, నో ఛాన్స్. I don't have the ability to understand Big Boss. Big Boss! Big Boss! Hello? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? రతిక, నీకు విషయం చెప్పాలి. చెప్పు సార్. చెప్పవా? ఏ, ఈ హౌస్ లో సగం ప్రాబ్లమ్స్ నీ వల్లనే స్టార్ట్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? శోభ, తేజ ఇక్కడ కూర్చున్నారు, మీరు ఇద్దరు గుర్తుందా? అరే ఇట్లాడతారేంట్రా, నిజంగానే బఫూన్స్ రా మీరు అన్నవా లేదా? తేజతో నవ్వుకుంటూ, మార్చేస్తాడు సార్.